నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలో బస్టాండ్ ఆవరణలో గల బీపీఎస్ కాంప్లెక్స్ నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బంగారుపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళీమోహన్, తెలుగుదేశం పార్టీ బంగారుపాలెం మండల అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు మాట్లాడారు. కమల్నాథ్ నాయుడు, జనార్దన్ గౌడ్, లోకనాథ్ నాయుడు, హేమాద్రి నాయుడు, కొండేటి శివ, నలగంపల్లి రామభద్రనాయుడు, రమేష్ హరిప్రసాద్, గిరిబాబు, నాజిర్, ఇతర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా తరఫున తెలుగుదేశం పార్టీ మనము శుభాకాంక్షలు, ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, మీతో కలిసి చాలా కాలం ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి, మీలాగా మంచి ఆశయంతో పనిచేసినటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీ సహకారాన్ని కోరుకుంటూ ఈరోజు మనం అందరం కలిసి ఈ పండుగలో ఒక చిన్న మిఠాయి అందరం తిని వెళ్దామనేది పిలిచాము. కాబట్టి మీరు మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విలేకరుల కింద తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కన్ను శుభాకాంక్షలు. ఈరోజు అదే అంటారు, ఏ గుడి పక్ష గుడికి చేరుతుంది అనేది అట్లా అదే సాంప్రదాయం మామూలు. వీడు పండగ అనుకో పండగలు అనుకో వీడు తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశం వాళ్ళు అంటే తెలుగుదేశం ఉన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఉంటాం, పోతా ఉంటాము, అది మామూలు సహజం. నన్ను అది మీ గుడి పక్షి కాబట్టి నిజంగా ఏం చెప్పాలంటే ఆ గుడికి మనం ఏదైతే ఈ విధంగా వచ్చేసి చేసే నిజంగా చాలా సంతోషిస్తాను. మీ అందరితో మాట్లాడాలి ఈ అవకాశం మాత్రం మాట్లాడాలి. మీ అందరితో పంచుకునే చూసి అదృష్టంగా భావిస్తూ సెలవు. ఈరోజు మన మళ్ళీ మంచి దేశం తీసుకున్నది ఎలా అంటే మన విలేకరులు అంటే ఆయన సొంత వాళ్ళ అన్నదమ్ముల సమానం. వాళ్ళకంతా ఏదో స్వీట్లు ఇచ్చి మంచి వ్యవహారాలు చేసి ఈ పండగను చెప్పి ఈ సంవత్సరం అంతా బాగా తీగా తీగా ఉండాలి కాల రకాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఇన్ఛార్జి గారు ఓన్లీ మీడియా వ్యక్తులకు మాత్రం స్వీట్ తెప్పించారు. మా మండలంలోనే సీనియర్ నుంచి